వ్యభిచార వృత్తిలో ఉన్న మహిళల్లో ఎక్కువ మంది ఒంటరి వాళ్లే కొందరికి కుటుంబాలున్నా తన భర్త ఎవరనే విషయాన్ని ఈ వృత్తిలో ఉన్న మహిళలు గోప్యంగా ఉంచుతారు ఆ మాటకొస్తే తన భార్యను వేశ్యావృత్తి వృత్తి చేయడానికి ఏ భర్త అంగీకరించడు కానీ అక్కడ మాత్రం చాలా మంది మహిళలు తమ భర్తలకు తెలిసే ఈ వృత్తిలో ఉన్నారనే విషయం చాలా మందికి తెలియదు వినడానికి ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా ఇది నిజంగా నిజం ఈ విషయాన్ని వెల్లడించింది ప్రభుత్వం నియమించిన కమిటీ కావటం మరో విశేషం ఇలాంటి మహిళలు ఉన్నది ఎక్కడో కాదు మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోనే ఇతర ప్రాంతాలతో పోలిస్తే బెంగళూరు నగరంలో వేసే వృత్తి నిర్వహించే మహిళలు తమ భర్తలకు తెలిసే ఈ వృత్తిలో కొనసాగుతున్నారు ఏడాది పాటు జయమాల కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఈ మేరకు అధ్యయనం చేయడంతో ఈ విషయాలు వెలుగు చూశాయి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల వద్ద ఉన్న సమాచారం ఆధారంగా ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి అధ్యయనం చేసింది తల్లిదండ్రులు అన్నదమ్ములు భర్తలు స్వయంగా మహిళల్ని ఈ వృత్తిలోకి దించిన ఘటనలు కూడా ఉన్నాయని కమిటీ సభ్యులు తేల్చింది వివాహం చేసుకున్న మహిళలే ఎక్కువగా ఈ వృత్తిలో కొనసాగుతున్నారు బెళ్ళగ జిల్లా నుంచే పద్దెనిమిది ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు వేస వృత్తిలో ఉన్నారు ఈ జిల్లా నుండి రెండు వందల నలభై మంది పద్దెనిమిది ఏళ్లలోపు వయసున్నవారు ఈ వృత్తిలో కొనసాగుతున్నారని కమిటీ తేల్చింది మొత్తం కర్ణాటకలో లక్ష ఆరు వందల డెబ్బై ఆరు మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు వివాహితులు ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మంది ఈ వృత్తిలో కొనసాగుతున్నారు ఆరు శాతం మంది అవివాహితులు పది పాయింట్ ఎనిమిది శాతం మంది విడాకులు తీసుకున్నవారు పంతొమ్మిది పాయింట్ మూడు శాతం మంది వితంతువులు రెండు పాయింట్ ఒక శాతం మంది సహజీవనంలో ఉన్నవారు రెండు పాయింట్ రెండు శాతం మంది రెండో భర్తతో ఉన్నవారు ఈ వృత్తిలో కొనసాగుతున్నారు వేసే వృత్తిలో ఉన్నవారు తాము సంపాదించిన వారిలో నలభై శాతం మంది దళారులకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది బ్రోకర్లు రౌడీలు గుండాలతో పాటు పోలీసులకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని ఈ కమిటీ నివేదిక తేల్చింది వృద్ధులు కొందరు తమ ఇళ్లను వేసినకు అద్దెకి ఇస్తూ గంటకు కొంత సొమ్మును వసూలు చేస్తున్నారు ఇఫ్ యుక్ టాలీవుడ్ నగర్